మహేంద్రవరంలో రాజకీయాలు వేడెక్కాయా? నాయకుల మధ్య మాటల యుద్ధం ముదిరిందా? వైసీపీ టీడీపీలపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు ఏ రాజకీయ దుమారానికి దారితీశాయి? రాజమహేంద్రిలో నాయకుల మధ్య నెలకొన్న ఆరోపణలు విమర్శలపై ఏబిఎన్ ఇన్సైడ్ కథనం. అతి సర్వత్ర వర్జయేత్ అనే నీతివాక్యం ఇప్పుడు రాజమహేంద్రవరంలో చాలామంది గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే రాజమహేంద్రిలో రాజకీయ పరిస్థితులు విభిన్నంగా ఉంటాయి. రాజకీయంగా ఆరోపణలు విమర్శలు చేసుకునేందుకు మీడియా సమావేశాలు, పార్టీ సమావేశాలను వేదికలుగా చేసుకుని స్థానిక నేతలు రెచ్చిపోతుంటారు. రాష్ట్ర కేంద్ర స్థాయిలో రాజకీయాలు నడిపే రాజమహేంద్రి నాయకులు స్థానికంగా తమ ఆధిపత్యం కొనసాగించడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం కనిపిస్తుంది. తమ రాజకీయ ప్రత్యర్థులపై సంచలన ఆరోపణలు చేసి పార్టీ క్యాడర్ అనుచరులతో శభాష్ అనిపించుకుంటారు. తెర వెనక మాత్రం అందరూ కలిసికట్టుగా ఉంటారు. రాజకీయంగా ఏ విషయం వచ్చినా వ్యక్తిగత లబ్ధి పొందే విధంగా నాయకులు ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఈ తరహా రాజకీయం రాజమండ్రిలో ఆనవాయితీగా కొనసాగుతోందని విశ్లేషకులు అంటుంటారు. అసలు విషయానికి వస్తే రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు నాయకుల మధ్య మరోసారి మాటల యుద్ధానికి తెరతీశాయి. అవినీతి పరులైన టీడీపీ నేతలు పేటరేగిపోతున్నారని, వారిని జైలులో పెట్టాలని సోము వీర్రాజు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. టీడీపీ హయాంలో 2 లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. నాటి అవినీతిపై పుస్తకం ముద్రించి పాదయాత్రలో ప్రచారం చేసిన జగన్ ప్రస్తుతం టీడీపీపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వీర్రాజు ప్రశ్నించారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అసమర్థ పాలన సాగిస్తోందని గట్టిగా విమర్శించారు. జగన్ ఒక మతానికి పెద్దపీట వేస్తున్నారని ఆరోపించారు. దేవాలయ భూములను పేదలకిచ్చే విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే ఉద్యమం చేపడతామంటూ సోము వీర్రాజు హెచ్చరించారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఘాటుగా స్పందించారు. వీర్రాజు రాజకీయ దళారని, ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి పనులు చేయిస్తారని గోరంట్ల ఆరోపించారు. సోము వీర్రాజు అవినీతి విషయంలో బ్యాంకు ఖాతాలతో సహా ఆధారాలు బయటపెట్టిన విషయాన్ని గోరంట్ల ప్రస్తావించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరుపైన గోరంట్ల తీవ్ర ఆరోపణలు చేశారు. అధికార పార్టీ నేతలు ఇసుక ర్యాంపుల్లో రాజకీయాలు చేస్తున్నారని, దాన్ని అధిక ధరకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనే గ్రామ వార్డు వాలంటీర్లుగా నియమించుకున్నారని కూడా గోరంట్ల దుయ్యబట్టారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలపై ఏపీఐఐసీ మాజీ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత శ్రీఘాకొళపు శివరామ సుబ్రహ్మణ్యం కాస్తంత ఘాటుగానే స్పందించారు. వార్డు మెంబర్గా కూడా గెలవలేని సోము వీర్రాజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్పై విమర్శలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. టీడీపీ హయాంలోనే ఇసుక అవినీతి జరిగిందని, గోరంట్ల బుచ్చయ్య చౌదరి నియోజకవర్గంలో జరిగిన ఇసుక అవినీతి అంతా ప్రజలకు తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు. గోరంట్ల అనుచరులు అవినీతి సొమ్ముతో కోట్లు సంపాదించారని ఆరోపించారు. గోరంట్లకి సీఎం జగన్పై ఆరోపణలు చేసే నైతిక హక్కు లేదన్నారు. ఇలా ఆ 3 పార్టీల నేతలు రెచ్చిపోయి విమర్శలు చేసుకోవడంతో ఒక్కసారిగా రాజమహేంద్రవరంలో రాజకీయం వేడెక్కింది. స్థానికంగా తమ ఆధిపత్యాన్ని చాటుకునేలా ప్రత్యర్థి పార్టీలు, నాయకులపై వారు చేస్తున్న ఆరోపణలు, విమర్శలపై రాజమండ్రి వాసులు కూడా చర్చించుకుంటున్నారు. ఈ మాటల యుద్ధం వచ్చే రోజుల్లో ఏ స్థాయికి చేరుతుందో చూడాలి.